हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सो फ्रेंड्स नेन पेटे कंप्यूटर क्लासेस अनेवी चक्कगा विंटू नेर्चुकुंटू सो एंतो मंदी मी विलुवैनटुवंटि अभिप्रायालनी नाकु कामेंट सेक्षन लो तेलियजेस्तू प्रति दिनमु नेनु चाला बाधकु गुरवुतू उन्नानु अदि एंदुकु अंटे मीरंत श्रद्धगा नेर्चुकुंटुन्नप्पुडु नेनु प्रति दिनमु मीकु क्लास अनेवी అందివ్వలేకపోతున్నాను అందుకు నేను చాలా బాధకు గురవుతున్నాను సో అది ఎందుకు నేను ప్రతిరోజు ఎందుకు క్లాస్ అందించలేకపోతున్నాను అంటే ఈ మధ్య కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందండి అందుకే అంటే కంటి చూపు అనేది కొంచెం తగ్గింది సో అది ఐ టెస్ట్ చేయించి నేను మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చోవడానికి నాకు ఈ 2 మంత్స్ టైం పట్టింది సో నేను 3rd క్లాస్తోనే నేను క్లాస్ ఆపేశాను ఇవాళ నేను 4th క్లాస్ అనేది మీకు చెప్తాను ఇక నుంచి రెగ్యులర్గా క్లాసెస్ అనేవి ఖచ్చితంగా పెడతానండి సో మీరు నేర్చుకోండి తర్వాత ఒక క్వశ్చన్ అడిగారండి దానికి నేను జవాబు చెప్తాను ఇప్పుడు మీ క్లాసెస్ చూస్తూ నాకు ఇంట్లో సిస్టమ్ ఉంది నేను నేర్చుకుంటే సరిపోతుందా లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా అని అడిగారు మీకు సర్టిఫికేట్ కావాలి అంటే ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వండి లేదు నాకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంది నాకు సర్టిఫికేట్తో పని లేదు నా వర్క్ నేను చూపించుకోగలను అనుకుంటే మీరు నేను చెప్పే క్లాసెస్ అనేది జాగ్రత్తగా ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయండి ఇంకొకటి మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది బాగా రావాలి అంటే మీరు దీంట్లో బాగా ప్రాక్టీస్ చేయాలి ఆ కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలి సో అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అది మీ మైండ్లో ఉండిపోతుంది ఏ వర్క్ ఇచ్చినా ఈజీగా చేయగలరు అయితే ఆఫీసుల్లో ఎలాంటి వర్క్స్ ఉంటాయి ఎలాంటి పేపర్స్ ఉంటాయి సో వాటిని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేవి నేను ముందు ముందు క్లాసెస్లో అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి సో అలాంటప్పుడు మీకు ఆ భయమే వద్దు అమ్మ మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలేమో అనే భయం అయితే వద్దు సర్టిఫికేట్ కావాలి అంటే ఖచ్చితంగా వెళ్ళండి సో ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కూడా ఎంఎస్ ఆఫీస్ అంటే కొంచెం భయపడే వాళ్ళు ఉంటారు అందులోనూ ఎక్సెల్ అంటే ఎక్సెల్ అనగానే చాలామంది ఫార్ములాస్ ఉంటాయి మ్యాథ్స్ అంతా మ్యాథ్సే అని చెప్పి భయపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు సో ఎక్సెల్లో ఈజీగా ఏ ఫార్ములా అయినా మనమే తయారు చేసుకోవచ్చు కాబట్టి ఆ భయమే మీకు అక్కర్లేదు నేను ఈజీగా మీకు అర్థమయ్యే భాషలో మన తెలుగు మాతృభాషలో చెప్తాను కాబట్టి మీకు ఇంకా కంప్యూటర్స్ నాలెడ్జ్ గురించి మీరు భయపడాల్సిన పనే లేదు సో ఇది మీ అందరి కామెంట్స్ చూస్తూ నేను రోజు ఫీల్ అవుతూ ఉంటాను అరే నేను రెగ్యులర్గా క్లాసెస్ చెప్పలేకపోతున్నాను అని సో ఇక్కడ నుంచి అయితే నేను మీకు రెగ్యులర్గా క్లాసెస్ అందిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాస్లోకి మనం వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ క్రిందటి క్లాస్లో మనం సేవ్ చేసినటువంటి ఫైల్ని ఎక్కడ చూడాలి ఎలా చూడాలి ఎలా సేవ్ అవుతుంది అనేది మనం చూసాం అయితే ఇప్పుడు ప్రతి ఫైల్ కూడా మనకి ఇక్కడే మనకి సిస్టంలో ఉన్న డాక్యుమెంట్స్లోనే డిఫాల్ట్గా సేవ్ అవుతూ ఉంటే మనము ఇది సిలో ఉంది కాబట్టి సిస్టమ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది పోతే మన ఫైల్స్ కూడా పోతాయి కాబట్టి అలా పోకుండా మన ఫైల్స్ని ఒక సేఫ్ ప్లేస్లో సేవ్ చేసుకుంటే అవి మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు చూసుకోవడానికి వీలుంటుంది ఒకవేళ వైరస్ వచ్చినా కూడా మనకి సి మొత్తం పోయినా మిగతా భాగాల్లో మన ఫైల్ ఉంది అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు సో అలా ఎలా సేవ్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం ఫస్ట్ మై కంప్యూటర్ ఓపెన్ చేయండి మనము ఫోల్డర్ కావాలి అంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ క్రియేట్ చేసుకుంటే అంటే ఐ మీన్ డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే వైరస్ వచ్చిందనుకోండి సి మొత్తం పోతుంది కాబట్టి ఇక్కడున్న ఫైల్ కూడా పోతుంది కాబట్టి ఇప్పుడు మనము మై కంప్యూటర్ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయడం ఎలాగో క్రిందటి క్లాస్లో మనం చెప్పుకున్నాం కాబట్టి సో నేను ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఇక్కడ మనకి బాగా గమనించండి సి ఉంది అలాగే డి ఉంది అలాగే ఈ ఉంది కదా ఈ సిలో మనం ఎటువంటి ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ సేవ్ చేయకూడదు సో అక్కడికి మనం వెళ్ళకూడదు ఓకేనా ఇక్కడ మనకి డిఈ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి సో వీటిని డ్రైవ్స్ అని పిలుస్తాము సో వీటిల్లో మనము ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మనకు కనిపించే ఈ ఖాళీ ప్లేస్లో కూడా మనము ఫోల్డర్ని క్రియేట్ చేయకూడదు
ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించే డ్రైవ్లో స్పేస్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది కదా కాబట్టి ఇక్కడ మనం సేవ్ చేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయాలంటే సేమ్ మీరు మౌస్తో డబుల్ క్లిక్ అన్న చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా ఓపెన్ క్లిక్ చేయండి సో చేసిన తర్వాత ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో బాగా గమనించండి ఇలా ఖాళీ ప్లేస్లో మౌస్ ఇలా పెట్టి మౌస్ పాయింట్ మీద టూ బటన్స్ ఉంటాయని చెప్పాను కదా వాటిలో రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి చూడండి ఈ మెనూ చదవండి ఒకసారి మెనూ చదివితే కింద న్యూ అని ఉంటుంది ఈ న్యూ దగ్గర జస్ట్ నేను క్లిక్ చేయలేదండి జస్ట్ మౌస్ పెట్టాను అంతే దీనికి పక్కన యారో మార్క్ ఉంది కదా ఈ యారో మార్క్ ఉంటే సబ్ మెనూ ఉంది అని అర్థం ఈ యారో మార్క్ లేనివి సబ్ మెనూ రాదు కావాలంటే చూడండి మీరు ఇక్కడ నేను మౌస్ పెట్టినా ఎటువంటి మెనూస్ రావట్లేదు అంటే ఇక్కడ మనకి యారో మార్క్ లేదు కాబట్టి సబ్ మెనూ రావట్లా అదే యారో మార్క్ ఉన్నవి పెడితే సబ్ మెనూ వస్తుంది గమనించారా సబ్ మెనూ వస్తూ ఉంది సో అట్లా వాటిలో న్యూ క్లిక్ చేసి ఇక్కడ ఈ మెనూ చూడండి నేను ఈ న్యూ మీద క్లిక్ చేయకుండా ఇట్లా పక్కకి వెళ్ళిపోతే ఈ మెనూ పోతుంది అందుకని న్యూ మీద జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి చేస్తే ఇది నిలబడుతుంది ఇప్పుడు పైన మనకి ఫోల్డర్ అని ఉంటుంది ఫోల్డర్ని క్లిక్ చేయండి చేయగానే మనకి ఇక్కడ ఫోల్డర్ అనేది వస్తుంది ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక పేరు ఇచ్చుకోవాలి ఇక్కడ మనకి బ్లూ కలర్లో సెలెక్ట్ అయ్యి కర్జర్ ఆగిపోతూ వెళుతూ ఉంది కదా సో అలా ఆగిపోతూ వెలుగుతూ ఉన్న ఈ కర్జర్ని మనం డైరెక్ట్గానే టైప్ చేసేయచ్చు మన నేమ్ని మనం ఏమైతే ఈ ఫోల్డర్కి పేరు పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ ఫోల్డర్ నేమ్ అనేది మనం ఇచ్చుకోవచ్చు సో నేను జస్ట్ న్యూ అని పెడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతిదీ మీకు అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి మీరు మీకు నచ్చిన పేరు పెట్టుకోండి ఇలా క్లిక్ ఇలా టైప్ చేసిన తర్వాత జస్ట్ పక్కన అలా క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని మీద క్లిక్ చేసి ఓపెన్ అని అనుకోటండి అప్పుడు ఏమవుతుంది మనకి అంతా ఖాళీగా ఉంటుంది ఇప్పుడు మనము దీనిలో మనము ఇప్పుడు ఫైల్ ఎలా సేవ్ చేసుకోవాలి అది మన క్లాస్ సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు మనము ఫస్ట్ ఒక పెయింట్ తీసుకుందాం ఇక్కడ మనము ఒక బొమ్మ వేసుకుందాం కలర్ వేసాం మీకు ఆల్రెడీ ఇవన్నీ నేను మీరు ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు ఇలా సరే ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం ఇప్పుడు సేవ్ ఎలా చేయాలి ఇది ఇంపార్టెంట్ బాగా గమనించండి ఇక్కడ మనకి పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా సేవ్ కమాండ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ బాగా గమనించండి ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి కింద చూడండి నా మౌస్ పాయింట్ ఎక్కడ కదులుతూ ఉంటే అక్కడ గమనించండి మీరు ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది సేవ్ టైప్ ఉంది ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ ఎక్కడ ఫైల్ అనేది సేవ్ చేయాలో ఆ అడ్రస్ అనేది ఈ అడ్రస్ బార్లో మనకి చూపిస్తుంది ఇక్కడ మనము క్లిక్ చేసి లేదంటే పక్కన చూడండి పక్కన మనము ఈలో కదా పక్కన మనము ఈలో మనం సేవ్ చేసుకుంది సో ఈ క్లిక్ చేయండి ఈ క్లిక్ చేసిన తర్వాత ఈలో మన ఫోల్డర్ నేమ్ ఏంటి న్యూ ఇక్కడ చూడండి నేను ఇవి క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ న్యూని క్లిక్ చేయండి న్యూ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ బదులు ఏం కనిపిస్తుంది ఓపెన్ కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి గమనిద్దాం సేవ్కి వెళ్ళండి ఇక్కడ సేవ్ బటన్ అని కనిపిస్తుంది మీకు ఓకే ఫస్ట్ ఇది చూస్తారు మీరు తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన ఫోల్డర్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈలో కదా సేవ్ చేసింది తర్వాత న్యూ ఇక్కడ క్లిక్ చేసాం చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్గా మారిపోయింది చూడండి అంటే ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి అని అర్థం ఓపెన్ ఇప్పుడు మనకి సేవ్ బటన్ కనిపించింది అంటే ఇక్కడ ఇది మన ఫోల్డర్ ఖాళీగా ఉంది కదా సో ఇక్కడ మనము ఫైల్ నేమ్ ఇచ్చి మనము సేవ్ చేసేస్తాం ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు మనం ఫైల్ చూసుకుందామా మై కంప్యూటర్కి వెళ్ళండి అలాగే మీరు ఎక్కడ ఫోల్డర్ అయితే పెట్టారో అక్కడికి వెళ్ళండి అక్కడ మీ ఫోల్డర్ నేమ్ అనేది మీకు తెలుసు కదా అది క్లిక్ చేయండి
మీ ఫో మీరు సేవ్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే మీరు ఇదొక్కటైనా ఎన్నైనా చేసుకోవచ్చు అంటే ఎన్నైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డాక్యుమెంట్లోకి వెళ్తున్నాను, ఒక డాక్యుమెంట్ తీసుకుంటాను. ఈ డాక్యుమెంట్లో సమ్ టైప్ చేసేస్తాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. సేమ్ పద్ధతి, సేవ్ ఆప్షన్కి వెళ్తున్నాం. మళ్ళీ మనం ఇక్కడ ఈ మనం సేవ్ చేసుకుంది ఈలో కదా, ఈ క్లిక్ చేస్తున్నాం. అక్కడే న్యూ క్లిక్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ నేమ్ ఇస్తున్నాం. నేమ్ ఇచ్చేసి సేవ్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూసుకుందాం. సేమ్ మై కంప్యూటర్లోకి వెళ్దాం. అలాగే ఈ క్లిక్ చేద్దాం, ఆ తర్వాత న్యూ క్లిక్ చేద్దాం. అంటే న్యూ అంటే మనం ఫోల్డర్కి పెట్టుకునే పేరు, నేను పెట్టింది న్యూ అని. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, అక్కడ మీకు సంబంధించిన ఫైల్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇవేనా ఇంకా పిక్చర్స్ ఏమన్నా సేవ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. ఎట్లా అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇది ఓపెన్ చేయండి, అంటే మై కంప్యూటర్. ఇప్పుడు డి ఉంది, డిలో కొన్ని రకాల ఫొటోస్ ఉన్నాయి. నాకు ఈ ఫోటో అనేది ఇక్కడ అవసరం లేదు, నా ఫోల్డర్లో కావాలి, నా పర్సనల్ ఫోల్డర్లో కావాలి. అంటే ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న ఫోల్డర్లో కావాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసినప్పుడు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయింది, గమనించారా? ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి. మౌస్ పెట్టినా కూడా జస్ట్ మామూలుగా ఉంది. అదే నేను క్లిక్ చేశాను అనుకోండి, సెలెక్ట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. అడ్రస్ లేకపోతే లెటర్ మన ఇంటికి ఎలా చేరదో, అడ్రస్ ఉంటే ఎంత కరెక్ట్గా ఎన్ని రోజులకైనా వచ్చి మన ఇంటి ముందే వాలుతుందో. అలాగే మనము సెలెక్ట్ చెయ్యకపోతే ఆ ఫైల్ అనేది అక్కడ నుంచి మూవ్ అవ్వదు, ఓకే? ఇది గుర్తుపెట్టుకోండి మనం. తర్వాత ఇప్పుడు మనం ఇది కదా కావాలి అనుకున్నాం, ఇప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి కట్ ఆప్షన్ ఉంది. కట్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నాకు ఈ ఫోటో ఇక్కడ వద్దు, నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన అంటే నేను ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్లోకి నాకు ఈ ఇమేజ్ అనేది కావాలి అంటే ఇక్కడ వద్దు, ఓకేనా? అర్థం చేసుకోండి, మనకి ఇక్కడ వద్దు, అక్కడ కావాలి అన్నప్పుడు మాత్రమే మనము ఈ కట్ అనే ఆప్షన్ని ఉపయోగిస్తాం, ఓకేనా? కట్. తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడ కావాలి, సో ఈ క్లిక్ చేయండి. అంటే ఈలోనే కదా మనం ప్రస్తుతం ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాము. సో మనం న్యూ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడికి వెళ్ళాక మౌస్ని రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ పేస్ట్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇప్పుడు మన పిక్చర్ ఇక్కడికి వచ్చేసింది, ఇది మనము సెలెక్ట్ చేసుకున్నది, ఓకేనా? సరే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ ఇక్కడ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంకొకటి మనకి మన ఫోల్డర్లో కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనకి కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, ఓకేనా? కాపీ, కట్ అంటేనేమో ఇక్కడ ఉండదు, మీరు గమనించారా? ఇందాకటి ఫోటో ఇక్కడ లేదు, ఇప్పుడు కాపీ క్లిక్ చేసి మళ్ళీ మనము ఈకి వెళ్ళిపోదాం, మన ఫోల్డర్కి వెళ్దాం. ఇక్కడ మనము పేస్ట్ ఆప్షన్ క్లిక్ చేద్దాం, మనకి ఇక్కడ వచ్చింది. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉంటుంది. సో ఈ కట్, కాపీ, పేస్ట్ అనేది మీరు ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. చాలామంది కట్, కాపీ, పేస్ట్ అనేది తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, ఇప్పటి వరకు మనము కట్, కాపీ, పేస్ట్ అండ్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అన్నీ తెలుసుకున్నామన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే టైపింగ్. ఇప్పటి వరకు మనము 2 లైన్స్ టైపింగ్ అనేది నేర్చుకున్నాం, అవునా? ఆ 2 లైన్స్ టైపింగ్ తర్వాత 3rd లైన్ టైపింగ్ కూడా ఇప్పుడు మనము చెప్పుకుందాం. 3rd లైన్ టైపింగ్ చెప్తాను, చూడండి. 1st వన్, ఇప్పటి వరకు మనము మిడిల్ లైన్ చూసాము, అలాగే అప్పర్ లైన్ చూసాం. ఇప్పుడు లోయర్ లైన్ చూద్దాం, ఈ లైన్ చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇది కూడా ఎలా చేయాలి అంటే మన ఫింగర్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా మిడిల్ లైన్లోనే ఉండాలి,
ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏమాత్రం ఈ లైన్స్ని తీయొద్దు, సెమికోలన్ ఎల్కేజే హెచ్జే ఈ లైన్స్ అనేవి తప్పనివ్వద్దు, ఓకేనా? ఇవి ఇంతే. అయితే ఇప్పుడు లైన్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే చూడండి, జెడ్ ఎక్స్ సివి, ఓకేనా? ఈ మూడు ఫింగర్స్ ఉపయోగిస్తాం. ఈ మూడు ఫింగర్స్తో జెడ్ ఎక్స్ సివి, ఓకేనా? అంటే ఈ ఫింగర్తో సి వస్తుంది, అలాగే వి వస్తుంది, ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఫోర్ ఫింగర్స్ యూజ్ చేస్తాం. ఫుల్ స్టాప్, కామ, ఎం, ఎన్, బి. అంటే ఈ ఫింగర్కి ఎన్ వస్తుంది, బి వస్తుంది. ఇటు మనము పైకి వెళ్ళినప్పుడు ఒకసారి, అంటే ఫస్ట్ లైన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది పైకి వెళ్ళినప్పుడు చూడండి, దీనికి ఆర్ వస్తుంది, టీ వస్తుంది, దీనికి యు వస్తుంది, వై వస్తుంది. ఇలా కిందికి వచ్చినప్పుడు ఎమ్ వస్తుంది, ఎన్ వస్తుంది, సారీ ఎన్ వస్తుంది, బి వస్తుంది. ఇక్కడ కిందికి వచ్చినప్పుడు సి వస్తుంది, వి వస్తుంది. ఇవి మీరు ఖచ్చితంగా ఈ ఫింగర్స్కి ఏమేమి వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఈ విధంగా టైప్ అనేది చేయాలి. ఇది థర్డ్ లైన్. సో ఇంతటితో టైపింగ్ లైన్స్ అనేవి మనము కంప్లీట్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా? సో ఇది థర్డ్ లైన్. ఈ థర్డ్ లైన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో మిడిల్ లైన్ చూసాము, అలాగే అప్పర్ లైన్ చూసాము, అలాగే లోయర్ లైన్ చూసాం. సో ఇవన్నీ చూసాం కదా? సో ఈ త్రీ లైన్స్ ప్రాక్టీస్ చేస్తూ నేను చెప్పే ప్రతి కమాండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ పైన ఈ రిబ్బన్లో కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఉన్న కమాండ్స్ గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. అంతవరకు సెలవు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ క్లాస్. మరొక మంచి క్లాస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.